హలో హలో రేణు. ఆ చెప్పక. ఏంటి లవ్వు గివ్వు అని చెప్పి ఎవరో అబ్బాయితో తిరుగుతున్నావట? అవునక్క. అమ్మవాళ్ళు ఏమన్నారు? ఒప్పుకోవట్లేదు. ఎందుకు? కమ్యూనిటీ ప్రాబ్లం. ఆ అబ్బాయి ఏమన్నాడు? ఇల్లు వదిలేసి వచ్చే లేచిపోదాం అన్నాడు. మరి నువ్వేమన్నావు? ఆ పని చేయలేని అన్నాను. ఆ అబ్బాయితో ఏం ప్రాబ్లం లేదుగా? అదేం లేదక్క. ఓకే రేణు, నువ్వేం చిన్నపిల్లవు కాదు, గ్రాడ్యుయేట్వి. ఏది మంచో ఏది చెడో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఓకే అక్క, ఉంటాను మరి. బాయ్. మీరు ప్రేమికులా? కాదా? కాదు భయ, ప్రేమికులన్నా అవుతానో కాదన్నా అవుతానో. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దీనికోసం వచ్చాం. నువ్వు భగ్న ప్రేమికుడివి, ట్రెండ్ ఫాలో అవుతావు, క్రియేట్ చేస్తావు, వెరీ గుడ్. నీలాంటి వాడు భారతదేశానికి చాలా అవసరం. నీలాంటి భారతదేశం మొట్టమొదటి పౌరుడు అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. వెరీ గుడ్ సర్వే ఆఫ్ సొసైటీ ఇన్ ఇండియా. ఎరమావ, ఎగ్జామ్స్ ఎలా రాసావు? మనకేంట్రా ఎగ్జామ్స్? ఎలా అయినా రాస్తాం, ఎలా అయినా పాస్ అవుతాం. ప్రాబ్లం అంతా వీడికే. వాడికేమైందిరా, బాగానే ఉన్నాడుగా. ఎన్ని రోజులరా ఈ ప్రాబ్లం? అమ్మాయి దగ్గరికి వెళ్ళి తొందరగా ఏదో ఒకటి తేల్చుకొని వచ్చాయి. అసలు టాపిక్ అది కాదురా. ఇప్పుడు వెళ్ళి అడిగాను అనుకో, అనవసరంగా అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు లేరా, ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దాం. రే, గుడ్ స్పిరిట్ రా, నీలో ఒక గ్రేట్ లవర్ కనిపిస్తున్నాడు. గ్రేట్ లవర్ అంటే వీడే మామా. నోర్ మైండ్ బే. ఈరోజు మిస్ అవ్వకూడదురా. ఎరా, ఎగ్జామ్ ఎలా రాసావు? ఖచ్చితంగా పాస్ అవుతాను రా. అవుతాను. ఏమైందిరా? మళ్ళొచ్చినావు, తలకాయ పలగడం తప్ప నీకు వేరే పని లేదురా? అజయం సార్, ఇలా పంచాయతీ అండి. కాలేజీ దగ్గర చిన్న గొడవ సార్. రే, ఇంతకు ముందు ఎమ్మెల్యేని తెచ్చి తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకోలేవు. రే, మీరు స్టూడెంట్ల రౌడీలరా? ఏందిరా ఏందిరా అది, ఆ కొట్టుడు ఏందిరా? ముందు అతనే అటాక్ చేశాడు. వీళ్ళ ఎఫ్ఐఆర్ రెడీ అయిందా? రెడీ చేస్తున్నా సార్. అందుకని బెటర్. ఏమిటయ్యా ఇది? కాలేజీ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.
అంత మాత్రాన వాళ్ళని స్టేషన్ కి తీసుకొచ్చేస్తారా? స్టూడెంట్స్ అయ్యేవాళ్ళు, వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించు. అయినా ఆ మాత్రం మీకు తెలియదా? వాళ్ళపైన మీ ప్రతాపం చూపించేది. ప్రతాపం చూపించడం కాదు సార్, కొట్టుకున్నారు. ఇది క్రిమినల్ యాక్టివిటీస్. చూడండి రక్తం ఎలా కారుతుందో. అయినా చట్ట ప్రకారం మా పని మేము చేస్తున్నాం సార్. చట్టం ముందు స్టూడెంట్ అయినా రెడీ అయినా మా ఒకటే సార్. ఎవరైనా సార్ తెచ్చి లోపడేస్తాం అంతే. దట్స్ ఇట్. హ్యూమన్ గ్రౌండ్స్ మీద ఆలోచించవయ్యా. దే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. అనవసరంగా వాళ్ళని పాడు చేయకు. డోంట్ డైవర్ట్ దేర్ యంగ్ మైండ్స్ ఇన్ టు రాంగ్ పాత్. అదంతా నాకు తెలియదు సార్. వీడు వాడిని కొట్టాడు, వాడు వీడి మీద కేసు పెట్టాడు, తెచ్చి లోపడేసిన అంతే. నా పని నేను చేశాను సార్, అది నా డ్యూటీ. ఏమిటో ఇదంతా? కాలేజీలో గ్యాంగులు మెయింటైన్ చేయటం, క్యాంపస్ లో గ్రూపులు గ్రూపులుగా తిరగటం, ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటానికైనా మీరు రోజు కాలేజీకి వచ్చేది? మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఒక్కసారి గనక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మీ కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది, గుర్తుంచుకోండి. ఇంకోసారి కాలేజీలో ఎవరైనా గొడవ చేసినట్లు తెలిసిందో కాలేజీ నుంచి వెంటనే పంపించేస్తాను. ఫైల్ చేయి సార్. సారీ సార్. ఓకే ఓకే సరే. సారీ చెప్పు. సారీ సార్. ఇద్దరు సారీ చెప్పుకోండి. సారీ ప్రజా. సారీ. ఇక పదండి. థ్యాంక్ యూ సార్. నా కర్మ గాంధీ గారు. హాయ్. హాయ్. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశాను. నువ్వు? నేను బాగానే రాశాను. అవును, మీ ఫ్రెండ్ ఎక్కడ కనిపించట్లేదు. ఆ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. అవునా? యా వన్ సెకండ్. హలో. అసలే రోజులు బాగోలేవని ఈ వయసులో ప్రేమ పెళ్లి వద్దంటే వినకుండా మాతో చెప్పకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి, కానీ ఆ నీళ్లు తిరగకుండానే ఇలా సింహమై మా కంటి ముందు కనిపిస్తుందని మేము అనుకోలేదు. పెద్దలు కాదన్నారని లేచిపోయి ఇలా పెళ్లి చేసుకుంటారు. ఒక సంవత్సరం తర్వాత జీవితం ఏమిటన్నది అర్థమవుతుంది. ఆ తర్వాత బతకలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు మీరు బాధపడి ప్రయోజనం ఏంటి? మీ బాధలు వాళ్ళకు పట్టవు. పేరెంట్స్ ఎలాగైనా పోని, ప్రేమించినోడు మాత్రమే ముఖ్యమని వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది. నిజం తెలిసి తిరిగి రావాలనుకున్నప్పుడు క్షమించే గుణం మీకున్నా క్షమిస్తారో లేదో అన్న అనుమానం వాళ్ళకుంటుంది. నిజమైన ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆ ప్రేమను అందుకోలేనంత దూరంలో ఉంటారు. ఇప్పటి జనరేషన్కి అది ఎప్పుడు తెలుస్తుందో ఏంటో.